రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన విలేజ్ కల్చర్ ఛానల్ సంబంధించింది. ఈ మిరపకు వచ్చేసి మన తెగులు వచ్చేసి ఆంత్రాక్స్ తెగులు అంటారన్నమాట. ఇది ఇది ఒక్క కాయకిలా వచ్చినప్పుడు, ఒక చెట్టుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం చెట్టుకి మొత్తం అంతా, ఆ తర్వాత పంటకంతా ఇలాగే అవుతుంటుంది. కానీ దీనికి మనం ఎలా చేయాలి, ఎలాంటి మందులు కొడితే ఇది నయం అవుతుంది అన్న దాని మీద నుంచి మనమైతే ఈ వీడియో చూస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఆంత్రాక్స్ తెగులు రాకుండా మందులు, ఎలాంటి మందులు కొట్టుకోవాలనేది ఇప్పుడు మనం మందులు చూపిస్తాను. ఈ మందులు కనుక కొడితే కనుక ఈ ఆంత్రాక్స్ తెగుల నుంచి మనం బయటపడి పంటనైతే రక్షించుకోవచ్చు. చూస్తున్నారు కదా, కాయ చాలా పెద్దగా అయిపోయి ఇలా వచ్చినప్పుడు, ఇలా వస్తే కనుక మొత్తం కంప్లీట్గా పంట అయితే చెడిపోవడానికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. జీవాగ్రో కంపెనీకి సంబంధించిన పొలోరో ఈ బాటిల్, ఇది 200 ml అయితే ఉంటుంది. ఇది బాక్స్ 200 ml ఉంటుంది. ఆ తర్వాత ఇది 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 ఏం పేరు, ఏం పేరు? ప్లాంటమిస్. ఈ రెండు కలిపి సపరేట్ సపరేట్ బకెట్లో వెళ్ళా, ఒకటే దాంట్లో కలుస్తామంట. ఈ రెండు కనుక కలిపి కనుక మనం కొడితే కనుక దీని నుంచి మనము నివారణ నుంచి అయితే మనం బయటపడవచ్చు. ఇది పంటను అయితే రక్షించుకోవచ్చు. ఇది అమిస్టర్ టాప్ టాప్. ఇది ఇది ఒక 10 రోజుల తర్వాత, ఇంకొక 10 రోజుల తర్వాత కొట్టినా అనుకో ఈ ఆంత్రాక్స్ తెగులు మనం బయటపడవచ్చు. ఓకే ఓకే. అది మీరు అంటే ఒకవేళ పంటకు సంబంధించింది ఏదైనా, మీకు పంటకు తెగులకు సంబంధించింది ఏదైనా అంటే రోగము, లేకపోతే పంట ఇంకేదైనా వస్తే కనుక కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ అయితే మందు, ఎలాంటి మందులు కొట్టుకోవాలి, దాని నుంచి మనం పంటని మంచి పంటని ఎలా రక్షించుకోవాలి, ఎలా చేసుకోవాలన్న దాని మీద నుంచి నేనైతే ఒక వీడియో అయితే చేయడం అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.